అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ కొత్తగూడెం డివిజన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుండి సెంట్రల్ పార్క్ వరకు అటవీశాఖ అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ, అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం డివిజన్ అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ రక్షణ, పర్యావరణ రక్షణపై అవగాహన కోసం బస్టాండ్ సెంటర్ నుంచి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అటవీ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ వన్యప్రాణి ప్రేమికులుగా, పర్యావరణ ప్రేమికులుగా అటవీశాఖలో పనిచేస్తున్నందుకు గొప్పగా భావిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను, పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, అటవీ సిబ్బందికి సహకరించాలని, వన్యప్రాణి సంరక్షణ, అటవీ సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని కోరారు. ప్రతి ఒక్క అటవీ అధికారి ఇక్కడ వన్యప్రాణి ప్రేమికులుగా కానీ పర్యావరణ ప్రేమికులుగా పనిచేస్తున్నాము. ఇంత పని డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు మేము గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఇదే మెసేజ్ జనాల్లో కూడా అవేర్నెస్ ఉంది. డిపార్ట్మెంట్కి, డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, ప్రజల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మంచి సపోర్ట్ ఉంటే ఇక అటవీని కానీ కాపాడటం కానీ, వన్యప్రాణిని కాపాడటం కానీ ఇంకా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.